సోదరులారా చెప్పండి, మీరు చెప్పండి, కట్టుబడి ప్రజలారా, ఇక్కడ ఉన్న 2000 మంది ప్రజలారా, మహిళా సోదరి మనలారా, మీరు చెప్పండి, నేను నిజంగా తప్పుడు చేసినట్టయితే ఎవరో సన్నాసులు నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక మునుగోడు ప్రజల గుండెల్లో కష్టాల్లో నష్టాల్లో వాళ్ళెమ్మడి రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు కాబట్టి రాజీనామా చేస్తే మళ్ళీ గెలిపిస్తారని చెప్పి నన్ను అప్రతిష్ట పాలు చేస్తందుకు దుష్ప్రచారం చేస్తుండ్రు. అమ్ముడు పోయిందని చెప్పి 20,000 కోట్లకు నిజంగా మీరు చెప్పని చోదరులారా గుండె మీద చేసుకొని అమ్ముడు పోయిన వ్యక్తి రాజీనామా చేసి ప్రజల్లోకి వచ్చి ఓటేస్తే ఓటేయమని అడగలుగుతారా? మీరు ఒక్కసారి ఆలోచన ధైర్యం ఉంటుందా? మహిళల చెప్పండి, నేను తప్పు చేస్తే స్వార్థం ఉంటే అందరు పని అందరు 12 మంది ఎమ్మెల్యేలు పోయినట్టు నేను పోతానా? పోనా? స్వార్థపరుడైతే ఒక పార్టీలో కలిసి ఇంకో పార్టీలో నేను కూడా అందరిలాగా కండవ కప్పుకునేటోను కదా. నేను పోయినా మరి నేను ఇప్పుడు ఏమంటున్నా, నాకు స్వార్థం లేదు. మీరు మా ప్రజలు తప్పుతో పట్టిస్తున్నారు. నాకు నిజంగా పైసలు ఆశ ఉంటే పార్టీ మారేవాడిని. నాకు ప్రజల కోసం ఆలోచిస్తున్నా, నా కోసం కాదు. కాబట్టే రాజీనామా చేసి మా మునుగోడు ప్రజల దగ్గరికి పోతున్నా. బిడ్డా, తప్పు చేసినాడు ఎవడు ప్రజల దగ్గర పోయి మన నేను వస్తున్నా మీకోసం అని చెప్పడు. పోటీ చేసి నా కోసం కాదు, నాకు ఎమ్మెల్యే పదవి లేదా ఉన్నదా? ఈ రోజుల్లో ఒక నెల రోజుల ముందు ఒక సర్పంచ్ పదవిని రాజీనామా చేయమంటే ఎవరైనా చేస్తారా? ఒక వార్డు మెంబర్ చేస్తారా? ఒక ఎంపీటీసీని చేయమంటే చేస్తారా? మరి నాకు సంవత్సరంలో ఎమ్మెల్యే పదవిని ఎందుకు రాజీనామా చేసినాం? ఎవరి కోసం చేసినాం? మీరు చెప్పండి, ఎవరి కోసం చేసినాం? మునుగోడు ప్రజల కోసం, మునుగోడు అభివృద్ధి కోసం కాదా? మరి పండుకు మీరు చేసి అపాయింట్మెంట్ ఇవ్వని ముఖ్యమంత్రి, ఫామ్ హౌస్ లో పండుకున్న ముఖ్యమంత్రి మునుగోడుకు వచ్చిందా లేదా? గట్టుపల మీదకి పోయిందా లేదా? ఎటుకెళ్ళిపోయిండు? మరి ఎక్కడికెళ్ళిపోయిండు? నువ్వు మండలం గురించి మాట్లాడితే, నిరాహార దీక్ష చేస్తే రాత్రికి రాత్రికి మొత్తం నీవు జీవో క్యాన్సల్ చేసి మండలం ఇవ్వకపోతే మరి నీకెందుకు నిద్ర పడతలేదు? అమిత్ షాను కలిసి రాగానే జగదీశ్వర రెడ్డిని కూసుకున్న ప్రభాకర్ మండలం డిక్లేర్ చేసిందా లేదా? ఓరే ఏమ్మా, నేను అమిత్ షాను కలిస్తేనే ఇంత భయపడితే రేపు నీ యుద్ధంలో గెలిచిననుకో, నీ సీటు నీ పని గోవిందా? ఆ పాట మంచిగా పాడిండు, ఒక్క అమిత్ షాను కలిసేస్తేనే మునుగోడు మండలం వచ్చింది. రాజీనామా చేస్తా అంటే 10 లక్షల మందికి పెన్షన్లు వచ్చినాయి. యుద్ధానికి సిద్ధం అంటే గొర్రెలు వచ్చినాయి. మళ్ళీ నేను వస్తున్నా అంటే చౌటుప్పల్ నారాయణపూర్ రోడ్ అయింది, కేసీఆర్ మునుగోడుకు వచ్చిండు. మునుగోడులో కేసీఆర్ మీటింగ్ పెడితే ఎంతమంది వచ్చిర్రు? 30,000 మంది వచ్చిండ్రు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మీటింగ్ పెడితే అమిత్ షా వస్తే ఎంతమంది వచ్చిర్రు? 3 లక్షల మంది వచ్చిర్రు. వచ్చిన్నారా? జనం చూసినారా? అంటే నీకు ఒక్కరికే ఉందా సత్తా? అంటే నువ్వు ఉద్యమం చేసినావు కదా, ప్రజలకు న్యాయం చేస్తావు, తెలంగాణ మొత్తం సమానంగా చూసుకుంటావు. ఎంతసేపు నీ ఫామ్ హౌస్, నీ కొడుకు, నీ అల్లుడు, నీ బిడ్డ సిరిసిల్ల సిద్దిపేటే కాదు, ఇక్కడ మునుగోడు ప్రజలు తిరగబడతారని చెప్పి నీకు ఆలోచన లేదా? ఏమనుకున్నావు, రాజగోపాల్ రెడ్డి కూడా అందరిలాగా నోరు మూసుకొని కూర్చుంటారు అనుకున్నావా? ఏ బిడ్డ, నల్లగొండ జిల్లా విప్లవాల కిల్లా. ఈ రోజు మునుగోడు అంటే తెలంగాణ కాదు, భారతదేశం కాదు, ప్రపంచం అంతా మునుగోడు దిక్కు చూస్తుంది. అటువంటి పౌరుషమైన రక్తం, త్యాగానికైనా సిద్ధమే, యుద్ధానికైనా సిద్ధమే, దేనికైనా రడే, తగ్గేదే లేదు, తగ్గేదే లేదు. నీ కౌరవ సైన్యం నిన్న చెప్పినావు కదా, నువ్వు ప్రగతి భవన్ మీటింగ్ పెట్టి 2 ఊర్లకు ఒక ఎమ్మెల్యే అంట. నువ్వు కొనుక్కున్న ఎమ్మెల్యేలతో సహా నీ దగ్గర 100 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా కౌరవులాగా, నీ కౌరవ సైన్యానికి వ్యతిరేకంగా ఒక ధర్మ యుద్ధంలో ఇటు పక్క ఉన్నది మునుగోడు ప్రజలు, నల్గొండ ప్రజలు. నీ డబ్బు సంచులు అవినీతి సొమ్ము తీసుకొని నీ అధికార యంత్రాంగాన్ని పెట్టుకొని నువ్వు మునుగోడుకురా.
మా మునుగోడు ప్రజలు వాళ్ళు ఈసారి గెలిచేది రాజగోపాల్ రెడ్డి కాదు పోటీ చేసేది రాజగోపాల్ రెడ్డి కాదు రాజగోపాల్ రెడ్డి పదవి త్యాగం వాళ్ళు ఇచ్చిన పదవిని మునుగోడు ప్రజలకు మళ్ళా వాపసు ఇచ్చేసిండు ఈసారి పోటీ చేసేది మునుగోడు ప్రజలు గెలిచేది మునుగోడు ప్రజలు ఈసారి రాజగోపాల్ రెడ్డి కాదు మీ ఓటు నాకు కాదు మీ ఓటు వేసుకునేది మీ కోసం ఈ రోజు ప్రపంచమంతా మునుగోడు ప్రజల వైపు చూస్తుంది ఒక కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యానికి జరుగుతున్న యుద్ధంలో ఒక వివక్షకు వ్యతిరేకంగా సమానత్వం కోసం జరుగుతున్న యుద్ధంలో ఒక అహంకారానికి వ్యతిరేకంగా ఆత్మ గౌరవం కోసం జరుగుతున్న యుద్ధంలో మునుగోడు ప్రజలు ఏం తీర్పిస్తారని చెప్పి ప్రపంచమంతా చూస్తుంది ఆ తీర్పు మునుగోడు ప్రజలు చరిత్రలో నిలిచిపోయే తీర్పు ఇచ్చి నీకు బుద్ధి చెప్తానని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నా నీ డబ్బు సంచులకు నీ గొర్రెలకు నీ పెన్షన్లకు దేనికి మునుగోడు ప్రజలు అమ్ముడు పోరు మునుగోడు ప్రజలు నల్లగొండ ప్రజలు తెలంగాణ ప్రజలు ఆకలినైనా తట్టుకుంటారు కానీ ఆత్మ గౌరవాన్ని అమ్ము కోరు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్న సోదరులారా నేను ఎందుకు నేను ఎందుకు రాజీనామా చేయాలి ఎందుకు రాజీనామా చేయాలి భయపడి బతకాలనా పోరాటం చేయాలా లేదా నా వెంట ఉంటారా లేదా మీరు నా వెంట ఉంటారా పోరాటం చేయాలనా మరి మీరు కేసీఆర్ వాళ్ళ సైన్యం ఎక్కడికి వచ్చి డబ్బులు తీసుకుని వస్తామంటే ఎట్లా గెలుస్తారు గెలుస్తారా గెలుస్తారా మునుగోడు ప్రజలు అమ్ముడు పోతారా మరి ఎవరిది విజయం మనది రాజగోపాల్ రెడ్డిది కాదు మనది జరగబోయేది ధర్మ యుద్ధం ఇది ఒక వ్యక్తి కోసమో ఒక పదవి కోసమో ఒక పార్టీ కోసం వచ్చింది కాదు ఇది తెలంగాణ భవిష్యత్తు కోసం తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం కోసం మునుగోడు ప్రజల అభివృద్ధి కోసం వచ్చిన ఎన్నిక రాజగోపాల్ రెడ్డి కోసం వచ్చిన ఎన్నిక కాదు రాజగోపాల్ రెడ్డికి ఉన్న పదవిని నేను త్యాగం చేసిన ఇది మీకోసం వచ్చిన ఎన్నిక భవిష్యత్ తెలంగాణ తరాల కోసం వచ్చిన ఎన్నిక ఒక కుటుంబం నుంచి 4 కోట్ల తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పిస్తుందుకు వచ్చిన ఎన్నిక కాబట్టి ఇది ఒక యజ్ఞం ఇది ఎన్నిక కాదు ఇది ఒక ధర్మ యుద్ధం ఒక యజ్ఞం ఈ యజ్ఞంలో మీరందరూ భాగస్వామ్యం కాపాడి భాగస్వామ్యమై ధర్మాన్ని కాపాడాలి అప్పుడే గాని ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది